కనీసం 2-3 నెలల ముందైనా విడుదల తేదీని లాక్ చేసుకోకపోతే నిర్మాతలకు థియేటర్స్ దొరకని పరిస్థితి. ఇలా పలానా తేదీని వస్తున్నామని ముందుగానే ప్రకటిస్తే ఆ డేట్లో ఎవరు రారని గ్యారంటీ లేదు. కానీ వాళ్లు ముందుగా ప్రకటించారన్న గౌరవంతోనైనా బరిలోకి మిగతా వారు ఎవరూ దిగరని ధీమా అన్న ఉంటుంది. డిసెంబర్ మొదటి వారానికైతే ఇప్పటి వరకు ఎవరూ కచ్చె వేసుకోలేదు. అందుకే అడవి శేష్ హీరోగా హిట్ 2 ది సెకండ్ కేస్ సినిమాని ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ 2 విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇదివరకు సూపర్ హిట్ అయిన హిట్ చిత్రానికి ఇది సీక్వెల్ అని తెలిసిందే. మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తే రెండో భాగానికి హీరోగా అడవి శేష్ ను ఫిక్స్ చేశారు. నిజానికి ఇలాంటి సినిమాలకు శేష్ పెట్టింది పేరు. గతేడాది ఇదే డేట్లో బాలయ్య బోయపాటి కాంబో మూవీ అఖండ విడుదలై దుమ్ము రేపింది. చిత్రం దాదాపు 200 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. హ్యాట్రిక్ కాంబో కావడంతో ముందు నుంచి చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా విడుదలై హిట్ టాక్ రావడంతో అఖండ విజయం సొంతం చేసుకుంది. అందుకే ఇదే డేట్లో బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబో మూవీని విడుదల చేయాలనుకున్నారు. దానికి తగ్గట్టే షూటింగ్ జరుగుతోంది. కానీ 2023 సంక్రాంతి రేసులో దిగితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా మేకర్స్ కు ఉంది. ఒకవేళ అదే సమయానికి ఆది పురుష్, వారసుడు, వాల్తేరు వీరయ్య చిత్రాలు కనుక ఆ సీజన్ ను లాక్ చేసుకుంటే బాలయ్యకు థియేటర్స్ పరంగా కొంత చిక్కు ఏర్పడుతుంది. దానికంటే ఒక నెల ముందే వచ్చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అఖండ చిత్రానికి అలా చేయడం చాలా కలిసి వచ్చింది. వారాల పాటు చిత్రానికి తిరుగే లేకుండా పోయింది. అది దృష్టిలో పెట్టుకుని NBK 107 చిత్రాన్ని అఖండ డేట్లోనే దింపుతారా అన్న విషయంలో క్లారిటీ లేదు. బహుశా ఆ ఆలోచన నిర్మాతలకు లేదు కాబట్టే ఆ డేట్ ను అడవి శేష్ లాక్ చేసుకున్నాడని అనుకోవాలి. ఇక హిట్ 2 విషయానికొస్తే మేజర్ సూపర్ హిట్ తర్వాత అడవి శేష్ నటించిన సినిమా కావడంతో మంచి హైప్ క్రియేట్ అయింది. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన శైలేష్ కొలని రెండో భాగానికి దర్శకుడు. నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మేజర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని త్వరలో మొదలు పెట్టబోతున్న కొత్త షెడ్యూల్లో కొన్ని కీలక మార్పులు చేస్తారని టాక్. మొదటి భాగంతో ఎలాంటి సంబంధం లేకుండా ఇందులో మరో ఫ్రెష్ కేసును అడవి శేష్ డీల్ చేస్తాడట. మరి బాలయ్యకి లక్కీ డేట్ అయిన డిసెంబర్ 2 శేష్ కు కూడా ఘన విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.